ఆదరించాలి. మొదటి దశలోనిక 4:18, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించండి. ఒకరినొకరు ఆదరించండి. ఎవరైనా ఆదరణ కోల్పోయినా, అనేక సందర్భాల్లో విజిటింగ్ అవర్స్కి వచ్చినప్పుడు నేను గమనిస్తుంది ఏమిటంటే, ఎందుకు వాళ్ళు విజిటింగ్ అవర్స్కి వస్తారో తెలుసా? ఆదరణ పొందుకోవడానికి, ప్రార్థన ద్వారా బలము పొందుకోవడానికి. మాకంటూ కష్టం చెప్పుకోవడానికి ఒక అన్నున్నాడు, మాకంటూ కష్టం చెప్పుకోవడానికి ఒక కొడుకును దేవుడిచ్చాడు. మా కష్టాన్ని వెళ్ళి ఆ తమ్మునికి చెప్పుకుంటే, ఆ అన్నకు చెప్పుకుంటే, మా అబ్బాయికి చెప్పుకుంటే ఎంతో కొంత మాకున్న బరువు తగ్గుతుంది అనే భావనతో ఎంతమంది తల్లులు, తండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వచ్చి మరి కష్టాలను చెప్పుకుంటున్నారు. దయచేసి వినండి, మీ కష్టాలు నేను తీర్చలేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీ కష్టాలు పంచుకునేటటువంటి సేవకునిగా మనస్ఫూర్తిగా ఉండాలి అని ఆశపడుతున్నాను. అంతేకాకుండా దేవుని మాటల చేత, వాక్యము చేత, ప్రార్థన చేత మిమ్మల్ని ఆదరించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ రాయబడిన ఈ వచనము మరణానికి సంబంధించింది. ఎవరి గృహంలోనైనా మరణము సంభవిస్తే వారిని దేవుని మాటల చేత ఆదరించండి. క్రీస్తు ప్రేమ చేత, క్రియల చేత ఆదరించండి. ఎస్, మన కల్వరి టెంపుల్లో ఎవరి గృహంలోనైనా ఎవరైనా ప్రభునందు నిద్రించినట్లయితే ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. వెంటనే మన కల్వరి టెంపుల్ నుంచి సహోదరులు వెళ్తున్నారు ఒక చక్కని వ్యాన్లో, ఒక బాక్స్ తీసుకుని వెళ్ళి, ఒక తెల్లని క్లాత్ తీసుకుని వెళ్ళి, స్మెల్ వస్తుందేమో అని చెప్పి స్ప్రే పట్టుకెళ్తున్నారు. పేదవారు కనుక పువ్వులు కూడా కొనుక్కోలేరని చెప్పి పువ్వులు పట్టుకెళ్తున్నారు. అంతేకాకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరను చూస్తున్నారు, ఆ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. తవ్వవలసి వస్తే దగ్గరను తవ్విస్తున్నారు, తవ్వేవాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నారు. అంతేకాకుండా ఆ స్థలం కొనాల్సి వస్తే ఆ స్థలాన్ని కొంటున్నారు. అంతేగాదు, ఆ రోజు వారు వంట చేసుకోలేరు కనుక మన కల్వరి టెంపుల్ నుంచే ఆహారం పట్టుకెళ్తున్నారు. వారికి ఆ ఆహారాన్ని వడ్డించి, ఆదరించి, మేము మీకు తోడుగా ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని బలపరిచి వస్తున్నారు. ఇదంతా కూడా ఒక రూపాయి కానుక ఆశించి కానే కాదు, ఇది మన బాధ్యత అని భావించి మనం చేస్తున్నాం. ఎంతమంది తల్లులు, తండ్రులు, కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లతో చెప్పారు, అయ్యా ఏం చేయాలో మాకు తెలియదయ్యా, ఎలా చేస్తారో మాకు తెలియదయ్యా, ఆ బాక్స్ ఎక్కడ ఉండదో మాకు తెలియదయ్యా, సమాధి ఎక్కడ చేస్తారో, ఆ సమాధి కార్యక్రమాలు ఏమిటో మాకు తెలియదయ్యా. ఆపద బాంధవులాగా వచ్చేసారయ్యా, వ్యాన్లో వచ్చి అన్నీ వాళ్ళే ఆఖరికి స్నానం చేయించి, స్ప్రే కొట్టి, వస్త్రము ధరింపచేసి, చక్కని వస్త్రాన్ని పెట్టి, బాక్స్లో పెట్టి, స్థలం వాళ్లే కొన్నారయ్యా, తవ్వించారయ్యా, సమాధి కార్యక్రమాలు దగ్గరుండి చేశారయ్యా. మళ్ళీ ఇంటికి వచ్చి మేము ఆకలితో నిరసించిపోతూ ఉంటే క్యారేజ్ తీసుకొచ్చి వడ్డించి మరీ మాకు అన్నం పెట్టి ఆదరించి వెళ్ళారయ్యా. ఇటువంటి అద్భుతమైన సేవ చేసి మాకు ఎంతో అందగా నిలబడినందుకు, ఆదరించినందుకు నిండు వందనాలయ్యా. ఎంతమంది ఎంతమంది వచ్చి కన్నీళ్లతో కృతజ్ఞతను తెలియచేశారు. బైబుల్ సెలవిస్తుంది, ఆదరించండి. కష్టంలో ఉన్న, ఇరుకు ఇబ్బందిలో ఉన్న, బాధలో ఉన్న, ఆపదలో ఉన్న వారి పట్ల మనం కనపరచవలసిన కనీస ధర్మం ఆదరించటం. ఆదరించడానికి మనం పోగొట్టుకునేది ఏమీ లేదు. 4 మంచి మాటలు చెప్పి ఊరడింప చేస్తే చాలు. సహోదరి సహోదరులు, అది మన కనీస బాధ్యత. వారి కోసం ప్రార్థించండి. కన్నీరు కారుస్తున్న వారు మీకు తారసపడితే వారితో పాటు కన్నీరు కార్చండి. ఒంటరితనంతో అల్లాడిపోతున్నా అన్నవారు లేక దిగులుతో ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి ఆదరించండి, పరామర్శించండి. పేదరికంలో ఉండి దౌర్జన్యానికి, అన్యాయానికి గురవుతున్న వారి పక్షంలో నిలబడండి, న్యాయముగా వారి పక్షము నిలబడి తీర్పు తీర్చండి. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమై దేవునికి దూరమైనట్లయితే వెళ్ళి వారిని లేవనెత్తండి, మరలా ప్రభు దగ్గరికి వారిని చేర్చండి. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చండి, వస్త్రాలు లేక బాధపడుతున్న వారికి వస్త్రాలు ఇవ్వండి. అలా చేయడం వల్ల క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే అసల సిసలైన క్రైస్తవునిగా ఈ లోకంలో నువ్వు నేను జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుతున్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము బైబుల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రభు పేట మనం ఇచ్చిస్తుందా, ఈరోజు నుంచైనా క్రియల్లో క్రీస్తును, క్రీస్తు ప్రేమను చూపించడానికి
నిన్ను నీవు అప్పగించుకుంటావా?